ఏంది 111 రోజులు ముచ్చటేంది? ఏంది 100 రోజుల్లో కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలని చెప్పి స్లోగన్తో ముందడుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనేతలు, ప్రజలే దేవుళ్ళు. వాళ్ళు ఒక తీర్పునిచ్చారు, మేము గౌరవించాం. వీళ్ళు 100 రోజుల్లో మారుస్తాం మొత్తం రాష్ట్రాన్ని. మేము ఇచ్చిన 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అమల్లోకి తీసుకొస్తామని చెప్పి చెప్పారు. ప్రజలను పెడతా అంటే ప్రజలకు ఆశ. సరే, ప్రజలు న్యాయ నిర్ణేతలు వారు తీర్పు ఇచ్చారు, వారు గెలిచారు, మేము ఓడిపోయి ఉన్నాం. ఇది ఒక ఓటమి గెలుపులు, ప్రజాస్వామ్యంలో స్పీడ్ బ్రేకర్లు మాత్రమే. 100 రోజుల దాకా మేము ఆగినాం. ఏం చేస్తారా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఇచ్చినన్నీ ఏమైపోతాయి, మా అక్క చెల్లెళ్ళందరికీ తులం బంగారం వస్తుంది, మా రైతులకు 2 లక్షల రుణమాఫ్ వస్తుంది, మా ఇళ్లలో 24 గంటల కరెంట్ ఉంటుంది, మా రైతులకు సాగునీరు వస్తుంది, తాగునీరు వస్తుంది, మహిళలకు ప్రతి ఇంట్లో మా అవ్వకు, అక్కకు, చెల్లెకు, తల్లికి, పిల్లకు, బిడ్డలందరికీ కూడా 2500 ప్రతి మహిళకు వస్తాయని చెప్పి 100 రోజులలో వారు చెప్పారు కదా, 6 హామీలు ప్రధాన హామీలు అవి అన్ని ఉద్దేర హామీలు ముందడికి తీసుకొని వచ్చారు. కాబట్టి మరి 111 రోజులైంది, పంగనామాలు పెట్టిండు మూడు. మేము 111 అంటే 3 11లు, మా కాన్స్టిట్యూన్సీ నంబర్ 11. దాని తర్వాత 100 రోజుల తర్వాత ఒక 11 రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చి మా నియోజకవర్గ నంబర్ కదా, నమస్తే పెడదాం కాంగ్రెస్ వాళ్ళకు, అడుగుదామని చెప్పి ముందడుకు వచ్చినాం. అంతే, దాంట్లో ఏం లేదు. చూస్తే అన్ని పంగనామాలే, ఏమి లేవు. గ్రామాల్లో పోతే ప్రజలు చెప్తా ఉన్నారు ఏం చేసిండయా రేవంత్ రెడ్డి అని అంటే అడుగుతా ఉన్నా. అన్ని ఉద్దేర హామీలు. ఉద్దేర హామీలు అంటే బుచ్చన్న గారు ఎట్లా అంటే, బస్సు ఫ్రీ అన్నాడు, అదే బస్సు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎన్ని బస్సులు ఉన్నాయో అన్నే బస్సులు ఉన్నాయి, అవే బస్సులలో అవే టైర్లు, అవే డీజిల్, 1 రూపాయి దానికోసం కేటాయించింది. ఇప్పుడు వినండి చెప్తా, ఉద్దర హామీలు మాత్రం అయినాయి. యూట్యూబ్లోకి లీక్లు ఇవ్వడం, ఉద్దర పథకాలు అమల్లోకి తీసుకురావడం, యూటర్న్. ముఖ్యమంత్రి ఏది చెప్తాడో దాన్ని మళ్ళీ యూటర్న్. మెట్రో మారుస్తా అంటాడు, యూటర్న్ అంటాడు. ఫార్మసిటీ మారుస్తా అంటాడు, దాన్ని యూటర్న్ తీసుకుంటాడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు, కేంద్రంలో మోడీకి ఈడీ. ఇది ఒక కార్తీక దీపం సీరియల్ ఉంటుంది, ఆడోళ్ళు ఇళ్ళలో ఇట్లనే పెట్టుకొని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. వెబ్ సిరీస్ ఉంటాయి కొత్త పిల్లగాళ్ళకి, మీ పిల్లలకు, మా పిల్లలకు, ఆ టైప్లో ఇప్పుడు రోజు ఫోన్ ట్యాపింగ్, ఆయన ఈడీ. ఇవి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంటండి 111 రోజులలో? ఒకటి, ఎవరికైనా సరే 100 రోజుల్లో వారు చెప్పిన 5 గ్యారంటీలు అమలు అన్నారు, మొత్తం కాదు అమలు. 5 గ్యారంటీలు కాదు చెన్న, అక్కడే ప్రజలు మోసపోయారు. 5 గ్యారంటీలు కాదు, మరి చెప్పిన 420 కాంగ్రెస్ మీరు దాన్ని 420 చేసి కృష్ణగారు నంబర్లతో సహా ఇచ్చాము. 6 గ్యారంటీలో 13 గ్యారంటీలు ఉన్నాయి. వ్యవసాయ రంగం, యువత, విద్యా రంగం, అమరులు, సాగునీటి రంగం, ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, ఇతర సంక్షేమం, మహిళా సంక్షేమం, ఇట్లా చదువుకుంటా పోతే ఉద్యోగుల సంక్షేమం, గృహ నిర్మాణం, మేము ఇచ్చిన ఉద్యోగులకు వాళ్ళు ఇచ్చినామని చెప్పుడు, మేము మా కాలంలో ఉన్న బస్సులలో మంది నెక్కించి మేము ఇచ్చినామని చెప్పడం, ఇవన్నీ చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యాస్ పథకం, సబ్సిడీ పథకంలో మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పడం అబద్ధాలు. ఫాదర్ ఆఫ్ ద లయర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇట్స్ ఏ 420 పార్టీ అండి. అసలు నేను చెప్తా ఉన్నా కదా, ఫాదర్ ఆఫ్ ద లయర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు 420 పార్టీ అంటున్న పార్టీ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చింది అని ఎవరన్నారు? తెలంగాణ ఇచ్చిందని? అయ్యో, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 2001 నుంచి సకల జనులు ఏకతాటిపై తీసుకొచ్చి, రోడ్డు మీదకి తీసుకొచ్చి, వంట వార్పు లాంటి ప్రోగ్రాములు చేసి, 36 జాతీయ పార్టీలను ఒప్పించి మెప్పించి, సోనియా గాంధీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చింది మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ తెచ్చిన నాయకుడే. ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు పాలిస్తే ఇవాళ ఇంత గొప్పగా ఉన్న పాలనలో ఇవాళ కాంగ్రెస్ సాయంలో కరువు అయ్యి కాంగ్రెస్ వచ్చి గొప్ప పరిపాలన ఉంటే ఎందుకు ఓడిపోయింది? ఇక్కడ సార్ కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఎట్లా అండి? కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఎక్కడి నుంచి అండి? జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వీళ్ళంతా కుటుంబం కాదా పరివారం? ఇప్పటివరకు నిన్నటి రాహుల్ గాంధీ, ఈరోజు ప్రియాంక గాంధీ వరకు కూడా మొత్తం కుటుంబమే. రాజరికంలాగా ఇప్పుడు కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కుటుంబ పాలన ఏదైనా ఒక పార్టీలో ఉందంటే అది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక అవినీతి అంటారేమని అంటే అవినీతి. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్త కుంభకోణం, అంతరిక్షంలో 2G కుంభకోణం. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ డైలాగ్ మాట్లాడుతున్నారు. ఈ డైలాగులు ఒకప్పుడు బీజేపీలో చెప్పారు. సరిగ్గా 2014 లోక్సభ ఎన్నికల ముందు వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్, నరేంద్ర మోడీ వాళ్ళ ముగ్గురు నోట్లోకి వచ్చిన డైలాగు. ఇప్పుడు చిన్నగా నేనేమండి, వాస్తవం కాదా? ఆ స్కామ్లు లేవా? వీళ్ళ బీజేపీ ఆధ్వర్యంలో లేదా? ద్వంద్వ నీతి కాంగ్రెస్.
అక్కడ కేంద్రంలో రాహుల్ కాంగ్రెస్, రాష్ట్రంలో ఏమో రేవంత్ కాంగ్రెస్ నడుస్తుంది. రెండు కాంగ్రెస్లు, ద్వంద్వ నీతి. అక్కడ ఆయనేమో ఏమంటాడు, వాళ్ళ ఎవరైనా ఇతర పార్టీల నుంచి వస్తే పార్టీ ఫిరాయింపులు ఉంటే వాళ్ళ మెంబర్షిప్ కాంగ్రెస్ పార్టీలో పోతాడు. అక్కడ వచ్చి పాంచ్ నాయ్ 25 గ్యారెంటీ అయినా నిన్న వారు ఏదైతే ప్రవేశపెట్టారో అదే స్టేజ్ మీద బుచ్చన్న తెల్ల వెంకట్రావు ఎమ్మెల్యే గారు ఉంటారండి అదే స్టేజ్ మీద. ఈ పాంచినాయి 25 గ్యారెంటీ, దాంట్లో పేజీ నంబర్ 23లో ఎవరైనా ఇతర పార్టీ నుంచి వచ్చి ఇక్కడ అదైపోతే వారిని పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఈ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మెంబరే పోతాన్నారు. మీరు ఆ రోజు గనక కాంగ్రెస్ నుంచి ఎక్కువ మందిని జాయిన్ చేసుకోకుంటే ఇవాళ బీఆర్ఎస్కి పరిస్థితి వచ్చేది కాదు అనేది బయటకు. అసలు ఈ పార్టీ ఫిరాయింపులకు కర్త కర్మక్రియ కాంగ్రెస్ పార్టీ. 2007లో ఏ పార్టీ నుంచి, మా పార్టీ నుంచి 7 మందిని ఆ రోజు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపుగా 7 మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకునేది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎన్ని ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ ఇతర పార్టీల సీఎంలను హింసించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు ఈ ఫోన్ ట్యాపింగ్ పొద్దంతా మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీరు కూడా అడుగుతూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ గురించి. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చెప్పారండి, మేము కాదు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఇదే ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడింది, వినండి. They have to be exercised with utmost care and under well-defined rules, procedures and mechanisms so that they are not misused. We must also look for solutions through technology to prevent access of telephone conversation to systems outside the institutional framework of government. Legal mechanisms already exist and they are in place. They need to be strengthened for more effective enforcement. ఏమంటది ఆ రోజు అంటే వారు చెప్పింది, మన్మోహన్ సింగ్ గారు చెప్పింది ఇదే ఫోన్ ట్యాపింగ్ అంటే దాంట్లో వారు అనేది ఏమంటే టెర్రరిజం కానీ దేశ భద్రతకు సంబంధించిన ఇక్కడ జరుగుతున్నది వ్యక్తుల ప్రైవేటు సంభాషణలు విన్నారు అని కాంగ్రెస్ వాళ్ళు డిప్యూటీ సీఎం కూడా అన్నారు. ఇప్పుడు బుచ్చన్న గారు మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు విన్నారు అంటున్నారు, రోజు ఒక కార్తీక దీపం సీరియల్ లాగా, వెబ్ సిరీస్ లాగా, పుష్ప 1, 2, 3 సినిమాలు వస్తాయి కదా, అట్లా చెప్తూనే ఉన్నారు. మేము ఏమంటున్నాం అంటే, ఆ రోజు కేంద్రంలో ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇది అవసరం దేశానికి రాష్ట్రాలకు అని చెప్పడం జరిగింది. దాంట్లో ఇవాళ దీన్ని ఒక ఎపిసోడ్ ఎందుకంటే మీరు చెయ్యండి, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మంచి సంఖ్య ఇచ్చింది మీ ప్రజలు, మంచిగా 62 మంది ఎమ్మెల్యేలు మీరు మంచిగా గెలిచిరు, బ్రహ్మాండంగా ప్రభుత్వం ఉంది. ఇవాళ పార్టీ ఫిరాయింపుల ద్వారా అందరినీ తల్లి పాలు దాగి అమ్మ రొమ్ము కోసిన లాంటి వాళ్ళందరినీ మీ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. తెల్ల వెంకట్రావు కానీ, రంజిత్ రెడ్డి కానీ, కడియం కావ్య కానీ, దానం నాగేందర్ కానీ, వీళ్ళందరూ అమ్మ పాలు దాగి అమ్మ రొమ్ము కోసిన తీసుకుంటున్నారు మీరు మీ పార్టీలకు. ఇదే మేనిఫెస్టోలో పంచన్యాయ అని చెప్పి ఏ ఇతర పార్టీలో నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే, అది రంజిత్ రెడ్డి అయినా సరే, కడియం కావ్య అయినా సరే, దానం నాగేందర్ అయినా సరే, తెల్ల వెంకట్రావు అయినా సరే, ఇంకెవరైనా సరే ఆ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని మేము మా పార్టీ మెంబర్గా నుంచి తొలగిస్తామని చెప్తా ఉన్నారు. ఒకవైపు మీ మేనిఫెస్టోలో పేజీ నంబర్ 23లో చెప్పారు, పాంచినాయ్ 25 గ్యారెంటీలో మీరు నిన్న రిలీజ్ చేసి తుక్కుగూడలో గతంలో ఇచ్చిన 420 హామీలు తుక్కు తుక్కు అయిపోయినాయి, ఒక్కటి కూడా ముందడికి రాలేదు. మళ్ళా అదే తుక్కుగొడులో మళ్ళొకసారి తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేస్తా అని చెప్పి మళ్ళీ చెప్తా అదే స్టేజ్ మీద రాహుల్ గాంధీ గారేమో ఫిరాయింపుల నుంచి వచ్చిన వాళ్ళను మా పార్టీ నుంచి తొలగిస్తామంటాడు, అది రాహుల్ కాంగ్రెస్. ఇక్కడ రేవంత్ కాంగ్రెస్ గారు ఏమంటారండి, వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేస్తాను కేకే గారికి. దాన్ని ఏందండి ఇది, కేకే గారు ఏందండి సెక్రటరీ జనరల్ ఈ పార్టీకి? ఈ పార్టీ ఏం తక్కువ చేసిందండి? బిడ్డని మేయర్ చేసింది, కొడుకు చైర్మన్ ఇచ్చింది, ఆయనను సెక్రటరీ చేసి 2 సార్లు ఆయనకు రాజ్యసభ సభ్యులు ఇచ్చారు. రంజిత్ రెడ్డి ఎవరండి? కోళ్ళ బేరకాడు, కోళ్ళు అమ్ముకునే వ్యక్తి, కోళ్ళ గుడ్లు అమ్ముకునే వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఎవరికి తెలుసు అండి రంజిత్ రెడ్డి అనేటోడు? రంజిత్ రెడ్డి అంటే ఒక ద్రోహి. వీళ్ళు దేశ ద్రోహుల కంటే ఎక్కువ ద్రోహం చేసినట్టు మా పార్టీకి. దేశద్రోహం అయితే ఎంత భయకరమైన అంతే కదా, దేశద్రోహం చీటర్స్ కదా, దే ఆర్ ద చీటర్స్. ఈ రంజిత్ రెడ్డి ఎవడండి? ఈ రంజిత్ రెడ్డి అనేటోడికి ఎవడు తెలుసండి ఈ రాష్ట్రంలో? కోడి గుడ్లు అమ్ముకునేవాడు, కోడి పిల్లల్ని అమ్ముకుంటాడు, కోళ్ళకు సూదులు ఇచ్చేటోడు. ఆయనను తీసుకొచ్చి ఇలా పార్టీ పెద్ద చేసి దానికి అధ్యక్షుని చేసి
ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చి ఈ దేశంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేస్తే అమ్మ పాలు తాగి అమ్మ రొమ్ము కోసేటువంటి వ్యక్తి రంజిత్ రెడ్డి. చీటర్. ఇంతకంటే పెద్ద చీటర్ ఎవరుంటారండి ఈ రాష్ట్రంలో? వంద శాతం మేము పెంచినాం కదా, మేము పెంచి పోషించినాం కదా. మేమంటారు మారేది ఉంటే మీరు మారండి, రాజ్యాంగం ప్రకారం మారండి, రాజ్యాంగబద్ధంగా మారండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, రాజ్యాంగబద్ధంగా వారంతా ఏకమైపోయి పార్టీనే మిళితం చేసిరు మా దాంట్లో. వీరేం తప్పుడు ప్రచారాలు ఇవన్నీ. వీళ్ళు ఒకవైపు ఏమో మేనిఫెస్టోలో పెడతారు, ఇంకో వైపులేమో చేస్తారు. ద్వంద్వ నీతి, రాహుల్ గాంధీ ఒక నీతి, రేవంత్ గారిది ఒక నీతి. రేవంత్ రెడ్డి తట్టుకోగలరా మీరు? ఏంది తట్టుకునేదే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఇందిరాగాంధీ పోయింది, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ప్రభుత్వాలు పోయినాయి. ఎన్టీ రామారావు నేల కొరిగిండు. ఎన్టీ రామారావు 0 సీట్లతో బయటకు వచ్చిండు కదా, ఓడిపోయి చిత్తరంజన్. ఎంత ఈ దేశంలో ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పోయినాయండి? కర్ణాటక తమిళనాడులో ఒకసారి వారు, ఒకసారి వీరుంటారు. తమిళనాడులో ఎట్లుంటారా అండి? ఒకసారి ఆ పార్టీ, రెండోసారి ఈ పార్టీ ఉంది. మాకంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏందండి? 81 సర్పంచులు మేమే, 13 మంది పిఎస్సిఎస్ చైర్మన్ మేమే, 4 స్టేట్ చైర్మన్లు మేమే, మా మొత్తం ఎంపీటీసీలు మేమే, మొత్తం ఎంపీపీలు మేమే, మున్సిపల్ చైర్మన్ మేమే, మున్సిపల్ కౌన్సిలర్లు 33 మంది మేమే. ఏమైంది? కాంగ్రెస్ పార్టీకి ఒక్కోటి దిక్కు లేకుండే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలవలేదా? చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీలు ఇవ్వలేదా? కొత్త కాదు కదా, ఉద్యమం పార్టీ 2001 నాడే ఆ రోజు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ముందడికి వచ్చిన ముఖ్యమంత్రి గారు 10 సార్లు రాజీనామాలు చేశారు, 10 సార్లు గెలిచారు, కొన్నిసార్లు ఓడిపోయాం. మా పార్టీ గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో స్పీడ్ బ్రేకర్లు మాత్రమే. మేము గెలుస్తాం, మేమే ఇష్టం వచ్చింది చేస్తాం, కేసులు పెడతాం, జైలు వేస్తాం, బిల్డింగులు కూల కొడతాం, మీకు నోటీసులు ఇస్తాం, మీ పిల్లల్ని జైళ్ళల్లో పెడతామంటే ప్రజలు మళ్ళా బుద్ధి చెప్తారు, మళ్ళీ వాళ్ళకు కూడా బుద్ధి చెప్తారు. కరెక్ట్ కాదు, కరెక్ట్. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మేమే కొన్ని తప్పులు చేసి ఉంటే ప్రజలు మాకు ఇవాళ తిరస్కరించారు. ఇవాళ మళ్ళా మీరు తప్పులు చేస్తే మిమ్మల్ని తిరస్కరిస్తారు. మీరు చేస్తున్నది అదే. మీకు ఇవాళ బ్రహ్మాండంగా అధికారం ఇచ్చారు, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. మీకు బ్రహ్మాండంగా సెక్రటరీ కట్టించాం, జిల్లాలో కలెక్టర్ల ఆఫీసులు కట్టించాం, మీకు గెలిచిన ఎమ్మెల్యేకు ఆఫీసులు కట్టించాం, ఎమ్మెల్యే ఆఫీస్ వినాలండి, మా ప్రభుత్వంలో కట్టించాం. మంచిగా అక్కడ ఉండి పరిపాలన చేయండి, నిధులు తీసుకురండి. ఏందండి ఆయనేమో పార్లమెంట్లో మోడీకి ముద్దు పెడతాడు, ఈయననేమో ఆదిలాబాద్లో మా పెద్దన్న మోడీ అంటాడు, ఇద్దరు ఒకటి అయిపోతారు. మళ్ళీ బి టీం మమ్మల్ని అంటారు. ఏ టీం ఎవరు? బి టీం. మాకు బి టీం ఎవరండి? ఏబీ ఎవరండి? ఏ బీజేపీ, బీజేపీ, ఏ కాంగ్రెస్? ఇయ్యాల ఇలా బీసీ పార్టీ అయింది. ఏ కాదు అది, బి అంటే బీజేపీ, సి అంటే కాంగ్రెస్, బీసీ అయిపోయారు వాళ్ళు. ఒకటైపోయింది పార్టీ. వాళ్ళు మమ్మల్ని అంటారు బి టీం. ఏదో పెద్ద నువ్వంటివి. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ముద్దు పెట్టిరి, ఆయనేమో ఈడీ వద్దంటాడు. ద్వంద్వ నీతి ఎవరు? రాహుల్ గాంధీ ఈడీ అసలు డోకాబాద్ ఈడీ అంటాడు. ఈయననేమో ఈడీకి పోయి కంప్లైంట్ ఇస్తాడు ఈ రాష్ట్రంలో. నిన్నగాక మొన్ననేమో తుక్కుగూడలో ఈవీఎంలు, ఈడీలు, సిబిఐలు, ఐటీలు మోడీ జేబులో ఉన్నాయంటాడు. మరి మోడీ జేబులో ఉంటే నువ్వు ఈవీఎంలు ఉంటే అదే ఈవీఎంలతో నువ్వు గెలిచినావు కదా, మరి నీకు మోడీ సపోర్ట్ చేస్తేనే గెలిచిర్రా. మరి ఆదిలాబాద్లో నువ్వు ఈవీఎంలు అన్నావు కదా, ఆదిలాబాద్లో నువ్వు అన్నావు కదా పెద్దన్న అని చెప్పి, ఆ పెద్దన్న అన్నదానికే ఈవీఎంల సెట్టింగ్ చేసి నువ్వు ముఖ్యమంత్రి అయినావా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను.